తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకుండే అటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకుండే అటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం.